ఈ రోజు మా టీం అంతా లంచ్ కి వెళ్తున్నాం. అయితే మా పాప కూడా వస్తున్నారా? అయితే భోంజేడని మాస్ తీయాలి కదా. ఇప్పటికి ఎంత నటిస్తున్నారో చూడరా, ఇక్కడే ఉండి ఆఫీస్ లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. పైగా మన కోసమే పనులన్నీ మానుకున్నట్టు మాట్లాడుతున్నారు. అది ఆయనకు పుట్టుకతో వచ్చిందమ్మా. అలాంటి వాళ్లకు దూరంగా ఉండడం తప్ప మనమేం చేయలేం. అటువంటి వ్యక్తిని నమ్మి నిన్ను చాలా బాధ పెట్టానురా, నన్ను క్షమించురా. అంత మాట అనకమ్మా. తన నిజస్వరూపం నీకు తెలియాలని తాపత్రయపడ్డాను, కానీ నిన్ను బాధ పెట్టాలనుకోలేదు. సాత్విక్, ఇక మనం ఇక్కడ ఉండొద్దురా. నా వల్ల అక్క కాపురం పాడవటం నేను భరించలేను, నేను భరించలేను. ముందు లోపలికి వెళ్ళి ఆ పూజ ఏదో పూర్తి చేద్దాం. పద పద రిషి, మెడ నొప్పి ఎలా ఉంది? తగ్గిందా? బానే ఉంది. రిషి, నువ్వేది కరెక్ట్గా చెప్పట్లేదు. అమ్మ అడుగుతుంటే అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తావేంటి? అమ్మలాగా నువ్వు కూడా చాదస్తంగా తయారయ్యావేంటన్నయ్యా. బానే ఉన్నానని చెప్తున్నా కదా. నిన్ను కార్తికేయ కొట్టాడని చెప్పావు, తను అసలు నిన్ను కలవలేదంట కదా. కార్తికేయ నన్ను గుళ్ళో కలిశాడు. నేను తనని ఈ విషయం అడిగాను. తను నిన్ను అసలు కలవలేదని నాతో చెప్పాడు. అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. నన్నెవరో వెనక నుంచి మెడ మీద కొట్టారన్నయ్యా. నా కార్తిక్ తప్ప ఇంకెవరూ శత్రువులు లేరు, అందుకనే కార్తిక్ కొట్టాడని అనుకున్నాను. అదేంటి రిషి, ఎవరు కొట్టారో చూడకుండా నీకు తోచిన వాళ్ళ పేరు చెప్తే ఎలా? నీకు దెబ్బ తగిలిందని విన్నప్పటి నుంచి అత్తయ్య ఎంత బాధపడుతున్నారో తెలుసా? మీ అన్నయ్య కూడా టెంపుల్లో కనపడ్డ కార్తీక్ని అడిగారట. ఇటువంటివి లేనిపోని గొడవలకి దారితీస్తాయి. వాడికి అవన్నీ పట్టవమ్మా. ఇంకా గట్టిగా అడిగితే నా కోసం ఆ మాత్రం దెబ్బలాడలేరా అంటాడు. ఏంటమ్మా నువ్వు, అన్నిటికీ నాదే తప్పు అని విరుచుకు పడతావు? నాతో ఎప్పుడు గొడవ పడేది వాడే కదా, అందుకే వాడే అనుకున్నాను. ఇలాంటి విషయాల్లో అనుకున్నవి చెప్పకూడదు, జరిగిందే చెప్పాలి. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగితే అప్పుడు నువ్వు అనుమానించే వాళ్ళ పేర్లు చెప్పాలి, అంతేగాని ఇలా చెప్తే ఎలా? ఏంటన్నయ్యా, మీరందరూ నేనేం మాట్లాడినా తప్పు పడతారు. నేను అందుకే పొద్దున్న ఏమి మాట్లాడకుండా ఊరుకున్నాను. అయినా అందరూ కలిసి ఏం జరిగింది ఏం జరిగింది అంటూ నాతో చెప్పించారు. ఇప్పుడేమో ఇప్పుడు నువ్వెందుకు ఇలా చెప్పావని నానా గొడవ చేస్తున్నారు. నన్నింకింట్లో ఏమి మాట్లాడనివ్వరా? ఇదిగో ఈ ఆవేశమే పరిస్థితిని ఇంతవరకు తెచ్చింది. మార్నింగ్ గుడికి వెళ్ళేటప్పుడు నువ్వు ఈ మాట చెప్పగానే మావయ్య ఎంత ఆవేశపడ్డారో చూసావు కదా. ఒకవేళ ఆయన పోలీస్ రిపోర్ట్ ఇచ్చుంటే కార్తికేయ పరిస్థితి ఏంటి? ఏముంది, జైలుకెళ్ళేవాడు. ఒక డ్రైవర్ గురించి ఇంత డిస్కషన్ ఏంటోదినా. రాను రాను, అమ్మ మీ అందరినీ తనలానే మార్చేస్తుంది. షట్ అప్ రిషి. తప్పు చేయకూడదు, ఒకవేళ చేస్తే నన్ను ఒప్పుకోవాలి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. పదవేదా. చా, ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా ఉండదు ఈ కొంపలో. పార్వతి చెప్పింది నిజమే. వీడు ఖచ్చితంగా కార్తీక్ని చంపడానికి ప్రయత్నించాడు. సమయానికి
అక్కడ కార్తీక్ వాళ్ళ మావయ్య ఉండబట్టి సరిపోయింది. ఆయనే ఋషి మెడ మీద కొట్టి కార్తీక్ ని రక్షించుంటాడు. ఏం చేయాలో, వీణ్ణి ఎలా రక్షించుకోవాలో తెలియడం లేదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. పార్వతి తన కోసం అంటూ ఏది అడగదు. అలాంటిది నాతో కలిసి కార్తీక్ కోసం పూచేయించాలని అడిగింది. అంతలోనే వద్దంది. తను ఏ గుళ్ళో ఉందో లొకేషన్ పంపించమని చెప్పినా పంపించలేదు. పార్వతికి ఫోన్ చేసి ఏ గుళ్ళో ఉందో అడగనా? వద్దు. దీనివల్ల తనకి అనుమానం వచ్చే ప్రమాదం ఉంది. పక్కనే కార్తీక్ గడు కూడా ఉంటాడు. వాడు లేనిపోయినవన్నీ చెప్పి పార్వతి మనసు చెడగొడతాడు. దీనికంటే మోహన్కి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడం బెటర్. హలో లోకి. ఆ మోహన్ ఎక్కడున్నావురా? చిన్న పని మీద బయటకు వచ్చాను రా. నీ సంగతి ఏంటి? గుళ్ళో పూజ పూర్తయిందా? అయింది, కానీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చిందిరా. ఏంటది? నేను సరస్వతితో కలిసి హోమం చేస్తుంటే పార్వతి ఫోన్ చేసింది. కార్తీక్ కోసం గ్రహశాంతి పూజ చేయించాలి, దానికి తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలి, మీరు కూడా రండి అని చెప్పింది. మరేం చేసావురా? ఆఫీసులో పనిలో ఉన్నాను, అవగానే వస్తానని చెప్పాను. అప్పుడు పార్వతి సరే అంది. హోమం పూర్తయిన తర్వాత నేను ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే పూజ పూర్తయింది, మీరు రావక్కర్లేదు అని చెప్పింది. నువ్వు లేట్ అయ్యేసరికి పూజ అయిపోయి ఉంటుంది లేరా? లేదురా, నాకేదో అనుమానంగా ఉంది. మొదటిసారి నేను వస్తానని చెప్పినప్పుడు చాలా సంతోషించింది, కానీ నేను మళ్ళీ ఫోన్ చేసినప్పుడు పూజ అయిపోయిందని చెప్పింది. అప్పుడు తన గొంతు చాలా తేడాగా ఉందిరా. నువ్వు పూజకు రానందుకు ఫీల్ అయి ఉండొచ్చు కదా. లేదురా, తన అలా బాధపడే మనిషి కాదు. నేను రాలేకపోతే ఆఫీసులో ఏదో పనుందిలేని సరిపెట్టుకుంటుంది. నువ్వు ఒక పంచేరా, మీ ఫ్రెండ్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు కదా, అతని ద్వారా పార్వతి ఫోన్ లొకేషన్ ట్రేస్ చేయగలవా? చేస్తాను లోకి. అదెంత పని? 10 నిమిషాల్లో తను ఎక్కడుందో తెలుసుకుని నీకు చెప్తాను. బాయ్. శ్రీగంధాం ధారయామి, ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్యాం కరీష్ణిం ఈశ్వరికం సర్వభూతానాం త్వామిహోపఃపయేశ్రియం. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే. సరస్వతి అక్కని చూద్దామని వచ్చాను, ఆ తర్వాతైనా వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆయన్ని చూసి ఆగిపోయాను. ఇప్పటి వరకు ఆయన చూపించే ప్రేమ నిజమని నమ్మాను. అందుకే నా బిడ్డ నిశ్చితార్థం ఆయన చేతుల మీదుగా జరిపించాలనుకున్నాను. సరస్వతి అక్క ఎంతో మంచిది, నన్ను తోడబుట్టిన దానిలా చూస్తుంది. నా విషయం తెలిసి తనెంత బాధపడుంటుందో. ఆయన చేసిన పని వల్ల ఆ అక్క నన్నేమనుకుంటుందో. అసలు నేను ఇక్కడికి రాకపోతే మా పెళ్లి విషయం అక్కకి తెలియకపోను. వాళ్ళంతా ఎప్పటిలా సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళు. నేను నా బిడ్డ నిశ్చితార్థానికి ఆయన ఉండాలి అని కోరుకోవడం వల్లే ఇదంతా జరిగింది. నా స్వార్థం కోసం అక్కని బాధ పెట్టాను. నన్ను క్షమించు స్వామి.
ఓం దేవతా ప్రీత్యర్థం ధారయామి. అయ్యా నేను చెప్పినట్టు చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం, క్రియాహీనం క్రియాహీనం, భక్తిహీనం భక్తిహీనం. ఓం సర్వదా దేవతాభ్యో నమ సర్వం ప్రీత్యం శుభగం శుభం హరిః. ఓం హిరణ్యపాత్రమదోపూర్ణం ఏకదా యజమానసాయుస్తేజో దదాతు. అమ్మ ఇంకా షాక్ నుంచి బయటపడ్డట్టు లేదు. ముందు తను మామూలు మనిషి అయ్యేలాగా చూడాలి. సరస్వతి అక్క తన స్థానంలో నన్ను ఉంచాలనుకుంది. అందుకోసం తను చనిపోవాలనుకుంది. ఈ రోజుల్లో ఇలాంటి మనసున్న మనుషులు కూడా ఉంటారా? హిరణ్యపాత్రమదోపూర్ణం ఏకదా యజమాన సాయుస్తేజు దదాతు. సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా. సవతి కొడుకని తెలిసి కూడా అక్క సాత్విక్కి సాయం చెయ్యాలనుకుంది. అలాంటి మనిషికి అన్యాయం జరగకూడదు. నేను త్వరగా ఈ ఊరు నుండి వెళ్ళిపోతాను. నేను జీవితంలో అక్క ఉన్న వైపుకి రాను. అయ్యా ఆర తీసుకోండి. అమ్మ మీరు కూడా తీసుకోండి. ఓం రాజాది రాజాయ ప్రసన్న సాహినే నమో వయం వైశ్రవణాయ కూర్మహే సమే కామ కామాయ మహ్యం కామేశ్వర వైశ్రవణో దదాతు. శతమానం భవతి శతాయు పురుష శరేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఏంటి ఏదో ఆలోచిస్తున్నా? ఋషి గురించే వేదా. వాడి ప్రవర్తన రోజు రోజుకి తేడాగా ఉంటుంది. అగ్రెసివ్గా తయారవుతున్నాడు. అవును శ్రీ, ఇంట్లో వాళ్ళందరినీ బ్లేమ్ చేస్తున్నాడు. అంతేగాని తన తప్పు ఒప్పుకోవడం లేదు. వాణ్ణి ఎలా దారిలో పెట్టాలో తెలియడం లేదు. ఇంట్లో చిన్నవాడవడం వల్ల బామ్మ వాణ్ణి బాగా గారం చేసింది. డాడీ ఎప్పుడూ బిజినెస్ పనుల్లో బిజీగా ఉండేవారు. అమ్మకేమో బయట విషయాలేమీ తెలియవు. వాడు అడిగినంత డబ్బు అమాయకంగా ఇచ్చేసేది. చిన్నప్పటి నుంచి వీణ్ణి ఎవరూ పట్టించుకోకపోవడంతో వీడిలా తయారయ్యాడు. శ్రీ, ఋషి తనని కార్తీక్ కొట్టాడని చెప్పాడు. అది అబద్ధమేనా? అబద్ధమే వేదా. నేను కార్తికేయని అడిగానని చెప్పాను కదా. తన అసలు ఋషిని కలవలేదని చెప్పాడు. కార్తికేయ మీద నాకు నమ్మకం ఉంది. తన అబద్ధం చెప్పడు. పైగా ఋషి కూడా తనని ఎవరో వెనుక నుంచి కొట్టారని చెప్పాడు. వాళ్ళని తను చూడలేదని కూడా చెప్పాడు. ఎవరో మెడ మీద చాలా గట్టిగా కొట్టారు వేదా. అసలు వీడికి ఎంతమంది శత్రువులున్నారు? చెప్పలేం శ్రీ. తను చాలా అగ్రెసివ్గా ఉంటున్నాడు. ఎవరెవరితో గొడవలు పెట్టుకుంటున్నాడో మనకు తెలీదు. ఆ రోజు గుర్తుందా, చిన్న గొడవ వచ్చిందని కార్తీక్ని కార్తో గుద్దేశాడు. ఇలా ఎంతమందితో ఏం గొడవలు పెట్టుకుంటున్నాడో మనకి తెలీదు. ధైర్యంగా ముందుకొచ్చి పోట్లాడలేని వాళ్ళు వెనక నుంచి దెబ్బతీస్తారు. ఒక రకంగా మనం అదృష్టవంతులమే. వెనక నుంచి కేవలం కొట్టి వదిలేశారు. ఇంకేమైనా చేసుంటే అత్తయ్య పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? నిజమే వేదా, కానీ మనం ఏం చెప్పినా వాడు వినడు. మనం మంచి చెప్పినా చెడు అనుకుంటాడు. వాణ్ణి హెరాస్ చేస్తున్నామని ఫీల్ అయిపోతాడు. వీడిని దారిలో పెట్టడానికి నాకొక మార్గం కనిపిస్తుంది వేదా. వీడిని చదువు పేరుతో కొద్ది రోజులు ఎక్కడికైనా పంపిస్తే బెటర్. కొంతకాలం దూరంగా ఉంటే ఈ నోటి దురుసు, చెడు స్నేహాలు అన్నీ పోతాయి. కరెక్ట్ శ్రీ. ఋషి ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళే. చెడు పనులు చేయటానికి వాళ్ళు ఋషిని ఎంకరేజ్ చేస్తున్నారు వేదా.
టీనేజ్లో మనిషికి ప్రతి ఫ్రెండ్ ఒక ప్రయోగశాల. తాము అనుకున్న పనులన్నీ ముందుగా ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేసి చేయిస్తారు. రిజల్ట్స్ బాగుంటే తాము చేస్తారు, లేదా నాకేం సంబంధం లేదు అంటారు. అందుకే ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలి. శ్రీ, నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది. అసలు అదే డిప్రెషన్కి కారణం రిషియేనేమో? కరెక్ట్ వేదా, ఇంతవరకు మనం ఈ కోణంలో ఆలోచించలేదు. మరేం చేద్దాం, రిషిని ఎలా మారుద్దాం? నువ్వు చెప్పిన ఐడియా బానే ఉంది శ్రీ. కొంతకాలం రిషిని దూరంగా పంపితే మనిషి మారుతాడు. అసలు ఈ విషయం నేను నీకు ఎప్పటి నుంచో చెప్తావనుకుంటున్నాను, కానీ నువ్వేమనుకుంటావో అని చెప్పలేదు. అదేంటి వేదా, మనిద్దరిలో ఇంకా నీ నా భేదాలేంటి? నువ్వేమనుకున్నా అది నాకు చెప్పవచ్చు. అత్తయ్య రిషిని దూరంగా పంపడానికి ఒప్పుకుంటారా? ముందు ఒప్పుకోవాల్సింది రిషి. వాడికి ఇష్టం లేకపోతే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారా అని గొడవ చేస్తాడు. సరే, తనని అడిగాకే అత్తయ్యని అడుగుదాం. కానీ రిషిని ఇంటి వాతావరణానికి దూరంగా ఉంచడమే బెస్ట్. పది నిమిషాల్లో చెప్తా అన్నాడు, అరగంట అయింది. ఇంతవరకు ఏం చెప్పలేదు. ఇంకాసేపు ఆగితే పార్వతి కార్తీక్ ఇంటికి వెళ్ళిపోతారు. హలో మోహన్, వాళ్ళున్న ఏరియా తెలిసిందా? తెలిసిందిరా, నువ్వు వెళ్ళిన గుడి ఏరియాలోనే వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ అవుతున్నాయి. అవునరా, వాళ్ళిద్దరూ కూడా అదే గుళ్ళో ఉన్నారు. హలో లోకి, నేను అనుమానించినట్టే జరిగింది. పార్వతి ఖచ్చితంగా నన్ను సరస్వతిని గుళ్ళో చూసే ఉంటుంది, అందుకే పూజకు వస్తానంటే వద్దని చెప్పింది. తన గొంతులో తేడా కూడా నేను గమనించాను. లోకి, ఇదంతా మన ఊహేరా? నిజం కావాలని లేదు కదా? నువ్వు తొందరపడి అడిగితే అనవసరంగా విషయం మనమే బయటపెట్టిన వాళ్ళమవుతాం. ఊహ కాదు మోహన్, ఇది నిజమే. పార్వతి నేను గీసిన గీతని దాటే మనిషి కాదు. నేను ఒక్కసారి కనిపిస్తే చాలని పొంగిపోయే మనిషి. అటువంటి మనిషి నేను వస్తానన్నా రావద్దంది అంటే తను ఖచ్చితంగా నన్ను చూసి ఉంటుంది. లోకి, నువ్వు ఈ మధ్య అన్నిటికీ తొందరపడుతున్నావు. పార్వతిది సరస్వతిలా గంభీరంగా ఉండే మనస్తత్వం కాదు, పొట్టి భోలా మనిషి. ఒకవేళ తను నిజంగా నిన్ను అక్కడ చూసుంటే తను అలా సైలెంట్గా వెళ్ళిపోదు, అక్కడే నిన్ను నిలదీసేది. లేదు మోహన్, పార్వతి అలా ఎప్పుడు చేయదు. నన్ను బాధ పెట్టాలని తను ఎప్పుడు అనుకోదు. ఆ రోజు నాకు పెళ్ళయిందని తెలిసినప్పుడు కూడా తను దూరంగా వెళ్ళిపోయింది, కానీ నన్ను నిలదీయలేదు. అలాగైతే ఇప్పుడు కూడా అదే పని చేస్తుంది. ఆ విషయం గురించి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నా టెన్షన్ పార్వతి గురించి కాదురా, ఆ కార్తీక్ గడి గురించి. పార్వతికి నిజం తెలియనంత వరకు వాడు అణిగమణిగా ఉంటాడు, ఎందుకంటే నిజం తెలిస్తే తన తల్లికి ఏం జరుగుతుందా అని భయపడుతున్నాడు. ఒక్కసారి నేను సరస్వతి భర్తనని పార్వతికి తెలిస్తే వాడు రెచ్చిపోతాడు. సరే, ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేను వెళ్ళి పార్వతిని కలుస్తాను. వాళ్ళింకా ఆగుళ్ళునే ఉండుండొచ్చు. పార్వతికి నిజం తెలిస్తే తన ప్రవర్తనలో తేడాన్ని నేను కనిపెట్టగలను. ఉంటానరా. రిషి రోజురోజుకి చెడ్డవాడైపోతున్నాడు. ఒక మనిషిని మర్డర్ చేయాలన్నంత క్రూరంగా ఆలోచిస్తున్నాడు. కార్తీక్ ఇక్కడే ఉంటే రిషి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు.
అప్పుడు పార్వతి తన కొడుకుని కోల్పోతుంది. నా చిన్న కొడుకు రిషి జైలుకెళ్తాడు. ఒకవేళ రిషి ఇలా చేస్తున్నాడన్న కోపంతో కార్తీక్ ఏమైనా చేసినా ఇద్దరు తల్లులు బాధపడతాం. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. నమస్కారం అమ్మా. నమస్కారం పెద్దిరెడ్డి గారు. ఎందుకో రమ్మని పిలిచారు? పెద్దిరెడ్డి గారు, మీ దగ్గర పనిచేస్తున్న కార్తీక్ గురించి మీకు పూర్తిగా తెలుసు కదా. బంగారం లాంటి కుర్రాడమ్మా. ఆ రోజు నెక్లెస్ గురించి మీకు చెప్పాను కదా, అలా నిజాయితీగా లక్షల ఖరీదుచేసే వస్తువుని ఈ రోజుల్లో ఎవరు తిరిగిస్తారమ్మా? కార్తికేయ పేరు మీద ఊర్లో కొంత పొలం ఉంది, అది అమ్మితే కోట్ల డబ్బొస్తుంది. కార్తీక్ దాన్ని పెట్టుబడిగా పెడతాడు. మీరు తనని మీ బిజినెస్లో పార్ట్నర్గా చేర్చుకుంటారా? దానికే ఉందమ్మా, ఆ కుర్రాడు నిజాయితీపరుడు, నాకు చాలా నచ్చాడు. అతన్ని మీ పార్ట్నర్గా చేర్చుకుని ఏ బెంగళూరులోని బ్రాంచ్కో పంపించండి. నేను నిజానికి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. అది హైదరాబాదులోనూ బెంగళూరులోను కూడా ఉంటుంది. రెండు చోట్ల చూసుకోవడం ఎలాగా అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త పార్ట్నర్ను చూద్దామనుకున్నాను, కానీ కార్తీకే ఐడియా నాకు రాలేదు. కార్తీక్ ఎంతో టాలెంట్ ఉన్న అబ్బాయి, కానీ ఎందుకో అలా డ్రైవర్గానే మిగిలిపోయాడు. ఎందుకో అంటావేంటమ్మా? దీనికి కారణం వాళ్ల నాన్నే. అతనికి కొడుకు విలువ తెలియట్లేదు. నేను అతనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించానమ్మా, కానీ తెలియలేదు. ఇప్పుడు ఆయన గొడవ ఎందుకులండి? కార్తీకేయ లైఫ్ని ఎలా సెట్ చేయాలో చూడండి. మీరేం టెన్షన్ పడకండమ్మా, ఇక నుంచి కార్తీక్ నా బిజినెస్ పార్ట్నర్. అతను నయా పైసా పెట్టుబడి పెట్టక్కర్లేదు, నా తరపున వర్క్ చేస్తే చాలు. పెద్దిరెడ్డి గారు, కార్తీకే కాదు వాళ్లమ్మ పార్వతి కూడా చాలా మంచిది. అంతేకాదు, త్వరలోనే కార్తీక్కి నిశ్చితార్థం జరగబోతోంది. ఆ టైంకి కార్తీక్ డ్రైవర్లా కాక ఒక మంచి పొజిషన్లో ఉండాలి. నిశ్చితార్థం టైంకి కార్తీక్ ఒక బిజినెస్ మ్యాన్లా కనపడతాడు. హలో అక్క, నేను పార్వతిని మాట్లాడుతున్నాను. గొంతేంటి అలా డల్గా ఉంది? ఒంట్లో బాలేదా? అదేం లేదక్క, బాగానే ఉన్నాను. ఒకసారి నీతో మాట్లాడాలనిపించింది. ఈరోజు మా టీం అంతా లంచ్కి వెళ్తున్నాం. అయితే మా పాప కూడా వస్తుందిరా. అయితే అయితే అంటావు ఏంట్రా? భోజనం చేయడానికి మాస్ తీయాలి కదా. రోజు ఆఫీసులో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది ఇది అని భోజనమే చేయదు. ఈరోజు తను ఫేస్ రివీల్ అవుతున్న ఎక్సైట్మెంట్లో అసలు నిద్రపట్టలేదు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.